అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టెన్సెస్. సో టెన్సెస్ కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. టెన్సెస్లో ఇంగ్లీష్లో మనకి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో 3 రకాల టెన్సెస్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానం, పాస్ట్ టెన్స్ అంటే గతం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు. సో గతం, వర్తమానం, భవిష్యత్తు. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ 3ని తెలిపేదే టెన్స్ అంటాం. అండ్ ఇంగ్లీష్లో ఒక్కొక్క టెన్స్ 4 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది. సో ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్. ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ కోసం మనం నేర్చుకుందాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే జనరల్ యాక్షన్, జనరల్ హ్యాబిచువల్ యాక్షన్ చెప్పే ప్రక్రియని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో మనం ఆల్రెడీ ఈ టెన్సెస్లో డూ అండ్ డస్ అనే వర్బ్ మనం వాడతాం. ఆల్రెడీ డూ అండ్ డస్ వర్బ్ కోసం మనం నేర్చుకున్నాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐ డూ స్పీక్, యూ డూ ఈట్, దే డూ డ్రింక్, హీ డస్ ప్లే. సో ఇట్లాంటి సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలా సింపుల్ మన హ్యాబిచువల్ యాక్షన్ చెప్పినప్పుడు డూ ఆర్ డస్ మనం వర్బ్ అనేది బీ వన్ వస్తుంది. మనకి వర్బ్స్లో 3 టైప్స్ ఉంటాయి, V1, V2, V3. అంటే ఇప్పుడు స్పీక్ అనే వర్బ్ ఉంది అనుకోండి, స్పీక్, స్పోక్, స్పోకెన్. సో ఇట్లాగా V1, V2, V3. సో ప్రతి వర్బ్స్కి 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ వర్బ్స్ కోసం నేను మీకు సెపరేట్గా ఒక వేరే సెపరేట్ క్లాస్లో మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ నేను మీకు ఇస్తాను. అండ్ ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో డూ అండ్ డస్ ఉపయోగించి ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ అంటే V1 ఫామ్తో మన స్టేట్మెంట్ అనేది ఫామ్ చేస్తాం. ఇవన్నీ ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ గ్రామర్ రూల్స్. యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ రూల్స్. సో ఈ టెన్స్లో ఈ వర్బ్స్ వాడతారు, ఈ టెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడతారు. ఇవన్నీ కొన్ని రూల్స్ లాంటివి అన్నమాట. ఈ రూల్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు నోట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం మనం చేస్తూ ఉన్న పనిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. మనం ఈ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్లో వస్తుంది. సో యామ్, ఈజ్, ఆర్ వర్బ్స్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సేమ్ అవే ఎగ్జాంపుల్స్ మనకి ఈ టెన్సెస్లో మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో యామ్, యామ్కి ఐ వస్తుంది. ఐ యామ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్. హీ ఈజ్ ఈటింగ్, అతడు తింటున్నాడు. షీ ఈజ్ డాన్సింగ్, ఆమె నాట్యం చేస్తుంది. వీఆర్ డ్రింకింగ్, మేము తాగుతున్నాం. అంటే తాగుతున్నాం అంటే డోంట్ టేక్ ఇన్ డిఫరెంట్ వే, వీఆర్ డ్రింకింగ్ ద వాటర్. సో మేము వాటర్, మంచినీళ్ళు తాగుతున్నాం. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్, వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ చేస్తూ ఉన్న పనిని అంటే ఇప్పుడు ఏ, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేస్తాను, ఐఆమ్ టీచింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో స్టాండింగ్, సో నిల్చుంటూ నేను మీకు నేర్పిస్తున్నాను. సో ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ స్టాండింగ్. సో ఐఎన్జి ఫామ్. సో ఐఎన్జి ఫామ్స్ వర్బ్స్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. సో ఐఎమ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనకి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్బ్ అనేది V3 ఫార్మాట్లో వస్తుంది. Have and has. Have and has కోసం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ సో హ్యావ్, హ్యాస్ స్టేట్మెంట్స్ మనకి ఈ టెన్సెస్లో వస్తుంది. అండ్ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏంటి అంటే, సో అయిపోయిన పనిని అంటే ఈ మధ్యనే చేసేసిన పనిని తెలియజేయడం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ ఎస్టర్డే, నేను నిన్ననే అతడితో మాట్లాడాను. ఐ హ్యావ్ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, నేను ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. సో మనం చేసేసిన పనిని అంటే చెప్పినప్పుడు ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యావ్ ఈటెన్, ఐ హ్యావ్ డ్రంక్. సో ఇట్లాంటివి మనం చెప్తాం. అంటే ఈ మధ్యనే అంటే పాస్ట్ అంటే మరీ ఎక్కువ సంవత్సరాల కింద కాదు, ఈ మధ్యనే మనం చేసేదాన్ని
ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దీంట్లో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్లోకి వస్తుంది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా పనిని గతంలో ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తూ అండ్ ప్రజెంట్ కూడా చేస్తూ ఉంటాం, చేస్తూ ఉన్న పనిని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఇంకొకసారి ఎగ్జాంపుల్ ఇంకొకసారి రిపీట్ చేసిన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా పనిని గతంలో ప్రారంభించి ఈ ప్రస్తుతం కూడా చేస్తూ ఉండే పనిని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. సో వీ విల్ రిపీట్ ఎవ్రీథింగ్. సింపుల్ ప్రజెంట్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్గా నేను తింటాను, నేను డ్రైవ్ చేస్తాను, నేను చదువుతాను, ఐ డూ స్పీక్, ఐ డూ ఈట్, ఐ డూ వాక్, సో అట్లాంటి దానికి వాడతారు. అండ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఆమ్ ఈజ్ ఆర్, ఐఎమ్ వాకింగ్, హీఈస్ వాకింగ్, దేర్ ఆర్ వాకింగ్, సో ఐఎన్జి ఫామ్ ప్లస్ పెట్టాలి, ఆమ్ ఈజ్ అ వర్బ్స్ ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండాలి, అంటే ఐ హ్యావ్ స్పోకెన్, హీ హ్యాస్ స్పోకెన్ ప్లస్ వర్బ్ అనేది విత్ రిఫార్మెట్. అండ్ ఈ మూడు వర్బ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, హ్యాస్ బీన్ కోసం మనం డిస్కస్ చేయలేదు. అండ్ ఈ హ్యాస్ బీన్ ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. యా, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే ఏం చెప్పాను మీకు, గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా అదే పనిని చేస్తూ ఉండేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. I have been living in Hyderabad since 2011. నేను 2011 నుంచి హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను, అంటే 2011లో నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. I have been living in Hyderabad since 2011. 2011 నుంచి నేను చేస్తూ ఉన్నాను, అంటే 2011 నుంచి నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనం ఐ హ్యావ్ బీన్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2011. 2011 నుంచి నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. We have been working in Infosys for 3 years. మేము 3 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్లో పని చేస్తూ ఉన్నాము, అంటే 3 సంవత్సరాల కిందట మేము పని స్టార్ట్ చేసాము వర్క్ చేయడం, అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ 3 ఇయర్స్. అండ్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను. సిన్స్ అండ్ ఫర్, సిన్స్ అనే పదం ఎప్పుడు వాడాలి, ఫర్ అనే పదం ఎప్పుడు వాడాలి. ఇప్పుడు సిన్స్ 2011 ఫర్ 3 ఇయర్స్, ఇక్కడ 2011 అని పెట్టాను కదా, అంటే ఒక పర్టిక్యులర్ డేట్. 2011 అనేది ఒక పర్టిక్యులర్ ఇయర్, మండే అనేది ఒక పర్టిక్యులర్ ఇది ఒక డేట్, అండ్ డిసెంబర్ అనేది ఒక పర్టిక్యులర్ మంత్. అండ్ సో ఇట్లా పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2011 ఆర్ మండే ఆర్ డిసెంబర్ అని చెప్పినప్పుడు సిన్స్ అనేది మనం వాడతాం. ఫర్, ఇక్కడ ఫర్ 3 ఇయర్స్, ఇక్కడ ఫర్ 3 ఇయర్స్ అని చెప్తున్నాం, కానీ ఏ 3 ఇయర్స్, 2009 to 11 లేకపోతే 2015 to 2018, మనం ఎక్కడ కూడా మనం ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు. సో జనరల్గా ఒక 3 నెలల నుంచి ఉన్నాడు, లేకపోతే 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు, 4-5 రోజుల నుంచి ఉంది, అంటే ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ మనం చెప్పకుండా జస్ట్ 3 ఇయర్స్, జస్ట్ 2 మంత్స్ చెప్పినప్పుడు ఫర్ అనేది ఉపయోగిస్తాం. సో పర్టిక్యులర్ టైం పీరియడ్ సో 2011 ఆర్ 2009, సిన్స్ మండే సిన్స్ 2011, సిన్స్ డిసెంబర్ డిసెంబర్ నుంచి లేదంటే మండే నుంచి అట్లా చెప్పినప్పుడు సిన్స్ అనే పదం మనం ఉపయోగిస్తాం.
యూ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 3 ఇయర్స్. నువ్వు లేక మీరు 3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యక్తి లైక్ బీటెక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ బ్యాంక్స్ రాస్తున్నా, మీకు తెలుసు అండి బ్యాంక్ ఎగ్జామ్స్ 1 ఇయర్ 2 ఇయర్స్లో జాబ్ రావడం చాలా కష్టం. వాళ్ళు కనీసం ఒక 4-5 ఏళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి 4-5 సంవత్సరాలు రాస్తూ ఉంటే తప్ప వాళ్ళు జాబ్ అనేది సాధించలేరు. ఈవెన్ 5-6 సంవత్సరాలు చదివినా కూడా జాబ్ అనేది రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే బ్యాంక్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అవి మన చేతిలో మోస్ట్లీ ఉండవు. సో యూ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాలుగా నువ్వు ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉన్నావు అనే సిచ్యువేషన్లో మనం దీన్ని చెప్తాం. They have been waiting for you since 2015. 2015 నుంచి They have been waiting for you since 2015. 2015 నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలు మేబీ చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళొచ్చు, వేరే కంట్రీ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళిపోయాడు పిల్లడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. సో ఇక్కడికి వస్తారు, తమను చూస్తారు అని చెప్పి పేరెంట్స్ అనేది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 2015. ఈ సందర్భంలో ఈ స్టేట్మెంట్ అనేది మనం ఉపయోగిస్తాం. He has been preparing for the exam since 2016. 2016 నుంచి అతడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, హ్యాస్ బీన్ అనేది వచ్చింది. సో ఇక్కడ హ్యావ్ బీన్, సో హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ హీకి వస్తుంది, అండ్ రిమైనింగ్ ప్రొనౌన్స్కి హ్యావ్ బీన్ అనేసి వస్తుంది. ఓకే, సో హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ since 2016. She has been learning English for 3 months. గత 3 నెలల నుంచి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 3 మంత్స్. సో ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనం ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగిస్తాం. షీ హ్యాస్ బీన్. I, we, you, they. ఈ ప్రొనౌన్స్కి హ్యావ్ బీన్ వస్తుంది. హీ షీ ఇట్ ఈ ప్రొనౌన్స్కి హ్యాస్ బీన్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ వన్స్ అగైన్ రివర్స్ ఇట్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ అంటే హ్యాబిచువల్ యాక్షన్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేయనప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ మధ్యనే చేసిన పనిని తెలియజేసినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో పలానా పని ప్రారంభించి ప్రస్తుతం కూడా అదే పనిని చేస్తూ ఉన్నప్పుడు
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ప్రజెంట్ టెన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.